హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఇలా రెండు అట్ట ముక్కలు తీసుకున్నానండి. వాటికి ఇలా పెన్తో మనం అలలు ఉంటాయి కదా, ఆ మోడల్లో డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న వాటిని ఇలా కట్ చేసేసుకోవాలి. మీకు సేమ్ షేప్ రావాలంటే ఏదైనా మూతతో కూడా మీరు ట్రై చేయొచ్చు, మూత పెట్టేసి డ్రా చేసుకోవచ్చు. నేను ఇలా సింపుల్గా చేసుకున్నాను. ఇలాంటి షేప్ రావాలంటే కార్డ్బోర్డ్ ముక్కని మీద పేపర్ తీసేస్తే అలా లైన్స్ షేప్స్ వస్తాయండి. ఇలా బాటిల్ తీసుకున్నాను, గ్లాస్ బాటిల్ తీసుకొని మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి కార్డ్బోర్డ్ ముక్క ఉంది కదా, దాన్ని ఇలా గమ్ పెట్టి అంటించుకోవాలి. సేమ్ కింది వైపున కూడా అలాగే గమ్ పెట్టేసి అంటించుకోవాలి. ఇలా రెండు డిజైన్స్ కూడా మధ్యలోకి వచ్చేలాగా అంటించుకోవాలి. బార్డర్స్ ఇలా కిందికి వచ్చేలాగా పెట్టుకొని రెండింటిని అంటించుకోవాలి. ఇప్పుడు మనం ఏదైనా నోట్బుక్ అట్ట కానీ లేదైనా ఏదైనా ఉంటుంది కదండి, స్వీట్ బాక్స్ అట్టలు కానీ అవి ఉంటాయి కదా, వాటిని ఇలా లైన్స్ లాగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. వాటిని మళ్ళీ బాటిల్కి గ్లూ పెట్టి ఇలా అంటించుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి అంటించుకోవాలి. బాటిల్ మూత దగ్గరగా ఉండేటట్టు, కిందికి వచ్చేసరికి వెడల్పుగా అయ్యేటట్టు అంటించుకోవాలి. అయిపోయింది కదా, మళ్ళీ కింది భాగంలో ఇంకో అట్ట ముక్క తీసుకొని అంటించుకోవాలి. టోటల్గా కంప్లీట్ అయిపోయిందండి. మూత దగ్గర భాగంలో కూడా ఇంకో అట్ట ముక్క తీసుకొని అంటించుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు పెయింట్ చేసుకుందాం. మనం ఇందాక అంటించుకున్న కార్డ్బోర్డ్ ముక్కలకి మళ్ళీ అలాగే పేపర్ వే ముక్కలు ఉన్నాయి కదా షీట్వి, వాటికి కూడా బ్లాక్ కలర్ వేసేసుకోవాలి. మొత్తం కూడా బ్లాక్ కలర్ వేసేసుకోవాలి. ఇక్కడ గ్యాప్స్ లేకుండా, బాటిల్కి కూడా గ్యాప్స్ లేకుండా మొత్తం వేసేసుకోవాలి. చూసారు కదా, పైన మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కింది భాగంలో కార్డ్బోర్డ్ ముక్కను అంటించుకున్నాం కదా, అక్కడ కూడా బ్లాక్ కలర్ని కంప్లీట్గా వేసేయాలి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా నీట్గా వేసేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. మనం టోటల్గా బ్లాక్ కలర్ వేసేసాం కదా, ఇప్పుడు ఎక్స్ట్రా డెకరేషన్ చేద్దామండి. నేను ఇక్కడ రాగీ కలర్ ఉంటుంది కదా, కాపర్ కలర్ని ఇలా స్పాంజీలో ముంచి బాటిల్కి అంతా అద్దడం వల్ల ఇలాంటి డిఫరెంట్ షేడ్స్ వస్తుందండి. చూసారు కదా, షైనింగ్ వస్తుంది, షేడ్స్ కూడా డిఫరెంట్గా వస్తాయి. స్పాంజీలో ముంచి ఇలా అద్దుకోవాలి. ఇప్పుడు నేను గోల్డ్ కలర్ని కూడా మధ్య మధ్యన ఇలా అద్దుతున్నాను స్పాంజీతో. మనం కార్డ్బోర్డ్ ముక్కలు అంటించుకున్నాం కదా, అక్కడ గ్లిట్టర్తో ఇలా లైనింగ్ వేసుకోవాలి. మనం ఎలాంటి షేప్ కట్ చేసుకున్నామో ఆ షేప్లోనే మనం ఇలా అవుట్లైనర్తో ఇలా అనుకుంటే సరిపోతుంది. మీరు వేలితో కూడా పెయింట్ చేసుకోవచ్చు. నేను గోల్డ్ కలర్ తీసుకున్నానండి, డీటెయిల్ బాగా కనపడుతుందని. మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చండి. ఖాళీ బాటిల్స్ని పడేయకుండా ఇలా డిజైన్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ బాటిల్స్ని హ్యాంగ్ చేసుకోవచ్చు, ప్లాంటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా గ్లాస్ బాటిల్లో లైట్స్ వేసేసి కూడా సెల్ఫ్లో ఎక్కడైనా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి, మనకి బాటిల్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత బాగుందో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.